ఇక ఎస్సీసీగా పదవి విరమణ చేయబోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తర్వాత అలాగే మున్సిపల్ ఎన్నికలు కానీ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా తిరిగి రీపోల్ జరపడానికి అవకాశం కూడా లేకుండా జరగడం చాలా సంతృప్తికరమైన విషయం. చాలా అరుదుగా జరుగుతుంటాయి అట్లాంటి అరుదైన సంఘటన చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా ఎంతో నిబద్ధతతో అంకిత భావంతో వాళ్ళు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని దాన్ని జయప్రదంగా అమలు చేయడం ద్వారానే ఇది సాధ్యం. స్థానిక ఎన్నికల్లాగా కాకుండా వీటిని సాధారణ ఎన్నికలు పార్లమెంటుకి అసెంబ్లీకి ఎలాగైతే జరుగుతాయో ఆ స్ఫూర్తికి తగ్గకుండా ఈ ఎన్నికలు నిర్వర్తించామని చెప్పేసి పలు చోట్ల నుంచి వచ్చిన ప్రశంసలు ఇది చాలా ఆనందదాయకం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అద్భుతమైన పనితీరు కల్పించి సమన్వయంతో చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వ సహకారం వల్లనే సాధ్యం. ప్రభుత్వం నుంచి ఉన్న తోడ్పాటు సహకారం లేకుండా లేకుంటే ఇవన్నీ ఏమీ కూడా జరగవు. ప్రభుత్వం నుంచి నాకు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి డీజీ గారి దగ్గర నుంచి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి పూర్తి సహకారం లభించిన దాని వలన వనరులు లేకపోతే కావాల్సిన సిబ్బంది వీరందరినీ మామూలు సిబ్బందిని కూడా కాదు చాలా ప్రతిభావంతులైన సిబ్బందిని ఇప్పుడు కన్నబాబు గారు సెక్రటరీగా కన్నబాబు గారిని ఇవ్వటం జాయింట్ సెక్రటరీగా రవీంద్ర బాబు గారిని ఇవ్వటం ఇవన్నీ కూడా కమిషన్ని ఎంతో బలోపేతం చేశారు. నేను ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యంగా సహచరులు చీఫ్ సెక్రటరీ గారికి తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అట్లాగే సమన్వయంలో భాగంగా అడిషనల్ డీజీ సంజయ్ గారు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పోలీస్ వ్యవస్థకి వారధిగా ఉండి చక్కటి ఫలితాలు సాధించగలిగాం. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలైతే చిన్న చిన్న విషయాలు వ్యవస్థల మధ్య అంతరాలని అనవసరంగా తీసుకొస్తుంటాయి. వ్యక్తులు చేసే అనాలోచిత చర్యల వలన వ్యవస్థల మధ్య ఆఘాతం అనేది పెరుగుతుంది. ఉదాహరణకి పంచాయతీ ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రోద్బలంతో ఎలక్షన్ కమిషన్లో సిబ్బంది అందరినీ సెలవులో మూకుమ్మడి సెలవుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతిపాదించారు. దీంట్లో అసలు ప్రభుత్వానికి ఏం పాత్ర ఉంది, ప్రభుత్వానికి ఏం తెలుసు, ఎవరికి ఏం తెలుసు? ఇది స్థానికంగా వ్యక్తుల అవగాహన లోపంతో బాధ్యతారహితమైన దుష్ప్రవర్తన వలన జరిగిన విషయం. దీన్ని చక్కదిద్దాం. అప్పటికప్పుడు విషయం సమసిపోయింది. ఇలాంటి విషయాలు సరైన టైంలో సరైన అవగాహనతో స్పందించకపోతే ఆఘాతాలకి విఘాతాలకు కూడా దారితీస్తుంది. ఇప్పుడు అలాగే నేనేదో స్థానికంగా తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని నేను తెలంగాణలో రద్దు చేసుకుని ఆంధ్రాలో ఓటర్ కావాలి, నా సొంత గ్రామానికి కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అది ఆ స్థానికంగా ఉండే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి కానీ జిల్లా అధికారి కానీ వాళ్ళ పరిధిలో ఉండే విషయం. ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. కానీ అది నిరాకరించడం వలన ఇప్పుడు ప్రశ్న ఆఫ్కోర్స్ నా అప్పీల్ పెండింగ్లో ఉందనుకోండి కలెక్టర్ గారి దగ్గర. దీనివలన దీన్ని టీ కప్పులో తుఫాన్లాగా సృష్టించి ఇది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కూడా అపోహలకు దారితీస్తుంటాయి. వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇట్లాంటివి ఎప్పుడు నేను కోరుకోవట్లేదు, కోరుకోను కూడా. కాకపోతే నేను పదవిలో ఉన్నంతకాలం దీని గురించి ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు పదవిలో ఉన్నప్పుడు చేపట్టకూడదు కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టాను. ఈరోజు పదవి విరమణ అయిన తర్వాత ఒక పౌరుడిగా నా హక్కులు సాధించుకోవడానికి నేను వెనుకాడను. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాను, హైకోర్టుకు వెళ్తాను. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక్క చోట ఓటేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా అసలు ఓటు హక్కు కల్పించను అని చెప్పేసి ఎవరైనా ఏ కలెక్టర్ కానీ ఏ వ్యవస్థ కానీ అనగలుగుతుందా? వాళ్ళు వాకప్ చేయగలుగుతారు, నీకు అనేక చోట్ల ఓటు ఉందా, ఎక్కడుంది ఓటు,
నీకు ఎక్కడ కోరుకున్న చోట స్వేచ్ఛగా వ్యక్తికి ఓటు వేయటం అనేది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. దీన్ని కాదనటానికి ఎవరు ఏమి ఇంకో రకంగా చేయడానికి వీలు లేదు కదా. ఇవి అనవసరంగా వ్యవస్థల మధ్య దూరం పెంచుతాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ నాకు ఎక్కువ సంతృప్తి కలిగిన విషయం ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని అక్రమాలు జరిగిన సందర్భంగా ఆయన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాఖలైన రిట్ పిటిషన్స్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి, పారదర్శకత ఉండాలి, ఎన్నికల ప్రక్రియలో ప్రజలు విశ్వాసం కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు కూడా ఎంతో కాలంగా ఘోషిస్తున్నాయి. మీరు కొన్ని రకాల చర్యలు చేశారు, కానీ ఇప్పుడున్న చట్ట పరిధిలో మీకు పరిమిత అధికారాలే ఉంటాయి కాబట్టి మీ అధికారాలకు లోబడే మీరు నిర్ణయాలు తీసుకోగలగాలి. కానీ మీరు చేస్తున్న పనులు హర్షణీయమన్నారు కోర్టు. చివరికి ఏమన్నారు వారు, దీని గురించి మీరు మీకున్న అనుభవంతో మీకున్న అనుభవాలతో మీకు వచ్చిన వివరాలతో ఒక ఎలక్షన్ లాలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు వీటి గురించి ఒక సమగ్రమైన నివేదిక కనుక ఇచ్చినట్లయితే అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పారు. నేను కూడా చేసింది అదే. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక చిన్న పరిమితిలో వరకు పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థకి తన అధికారాలు తన బాధ్యతలు తెలుసు. దీనికి ఈ ఎన్నికల్లో పారదర్శకత, ఎన్నికల్లో నమ్మకం విశ్వసనీయత చేయడానికి విస్తృతమైన అధికారాలు రాజ్యాంగం 243K ద్వారా ఆపాదించడం అనేది కరెక్ట్. అనేక సందర్భాల్లో కూడా నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మా సంస్థకు ఉన్న స్వతంత్రత గురించి నేను ఫైల్ చేసిన కేసెస్లో కూడా 243 సమున్నతమైంది అని చెప్పేసి అధికారాలు ఉంటాయి, విశేష అధికారాలు ఉంటాయని చెప్పారు. అంతవరకు మాత్రమే అధికారాలని ఎన్నికల వరకు ఉపయోగించుకున్నాం, కానీ ఎప్పుడూ ఎన్నికల కమిషన్ తన పరిధిని దాటి ఇతర వ్యవస్థల్లోకి ఎప్పుడు చొరబడదు. ఇతర వ్యవస్థలు మనకంటే పెద్దవి, అవి ప్రబలమైన వ్యవస్థలు, వాటి మీద మనకి పూర్తి విధేయత గౌరవం కూడా ఉండాలి. గవర్నర్ కావచ్చు, అది లెజిస్లేచర్ కావచ్చు, వాటన్నిటినీ మనం గౌరవించాలి. అది ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించే వ్యవస్థ చట్టసభ. చట్టసభని ఎవరూ కాదని ఎట్లా అంటారు? చట్టసభని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే. చట్టసభ, చట్టసభ ద్వారా ప్రకటితమైన న్యాయాల న్యాయం పట్ల మనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి, అవి ఆచరణీయం. అలాగే కోర్టులు, అలాగే గవర్నర్ లాంటి వ్యవస్థ. అంచేత నేను 7 సంవత్సరాల పాటు రాజ్భవన్లో గవర్నర్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు వ్యవస్థల మీద విస్తృతమైన అవగాహన ఉంది. మా వ్యవస్థల స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించేలాగా అప్పుడు మాన్య గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా వ్యవహరించారు. ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ గవర్నర్, డోయల్ గవర్నర్గా 7 సంవత్సరాల పాటు డోయల్ గవర్నర్గా ఉన్నారు. దీంట్లో భాగంగా నేను చేయాల్సిన చిన్నపాటి ప్రయత్నం ఏంటంటే, కొంతమంది హక్కులు ఈ ఎన్నికల ప్రక్రియలో దానికి ఏదైనా లోటుపాట్లు ఏర్పరిచినప్పుడు, లేకపోతే వాళ్ళ హక్కులు హరించినప్పుడు మనం ఏమైనా ఇంకా ఎక్కువ న్యాయం చేయగలమా అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అంచేత బలవంతంగా కనుక నామినేషన్లు విడ్రా చేయడానికి ప్రయత్నించినా, నామినేషన్లు వేయలేకపోవటానికి ఏదైనా అటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఏదైనా ఏర్పడినా, అట్లాంటి వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చా అనే సముచిత దృక్పథంతో కేవలం వ్యవహరించాం. వ్యవహరించినప్పుడు దీన్ని న్యాయ పరిధిలోకి వచ్చిన అంశాలు, న్యాయ పరిధిలో న్యాయం ఏదైతే హైకోర్టు ఏదైతే చెప్పారో దాన్ని చివరికి శిరసాహించక తప్పలేదు. అంచేత ప్రతి ఒక్కరు అనుకున్నట్లు విస్తృత అధికారాలు ఉంటే ఎలా ఎన్నికల కమిషన్ ఏదైనా చేయగలదు, ఎలాగైనా చేయగలదు, ఎన్నికలు మొదటి నుంచి తీసుకురాగలదు, అలాంటివి ఎలా చేయగలుగుతామని చేయలేము. ఎలక్షన్ లా అనేది
ఒక బలమైన పకడ్బందీ అయిన లా ఎంతో కాలంగా ఎన్నో న్యాయ వ్యవస్థల ద్వారా ప్రకటితమై ఈ అనేక విషయాలు వీటన్నిటి కూడా రూపొందించుకుని ఏర్పడిన వ్యవహారం. ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి తనకు అనుగుణంగా అనుకున్న విధంగా లేకపోతే ఎలా అయినా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు అని చెప్పడానికి వెసులుబాటు వ్యవస్థ కల్పించాలి. కానీ వ్యవస్థలో మార్పులు కొంచెం రావాలా అంటే రావాలి. ఎలాంటి మార్పులు రావాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి బెస్ట్ ప్రాక్టీసెస్ ఈరోజు అమల్లో ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి స్వీకరించిన సలహాలు ఇప్పటి వరకు ఆచరణీయంగా ఉండి ఇప్పటి వరకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి ఏవైతే చేశారో వీటన్నిటిని క్రోడీకరించి ఒక ఎలక్షన్ దీనికి సంబంధించి ఒక రిఫార్మ్స్ కోసం ఒక ఇది తయారు చేశారు. ఇది తయారు చేసి ఏం చేశాను నేను, మాన్య గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారిని నిన్న వెళ్ళి సంకల్పించి వారిని వెళ్ళి కలిసి వారికి స్వయంగా ఇద్దామని సంకల్పించాను. ఆ తర్వాత మీ అందరితో కూడా పంచుకుందామని చెప్పి వాళ్ళందరికీ కూడా కాపీలు కూడా ఇదంతా అయిన తర్వాత మీ అందరికి కూడా ఇస్తాను, కాపీలు అన్నీ కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాన్య గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక వర్తమానం వచ్చింది, నిన్న గవర్నర్ గారు ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉన్నారు, అంచేత నిన్న ఏదో ఆయనకి వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తున్నాను, అంచేత ఆయనకి అపాయింట్మెంట్స్ లేవు, నిన్న కూడా లేవు ఇవాళ కూడా లేవు, కానీ గవర్నర్ గారు మిమ్మల్ని వీలైన తొందరలో సాధ్యమైన తొందరలో కలవాలని చెప్పేసి అనుకున్నారని చెప్పి కూడా చెప్పారు. అంచేత వ్యక్తిగతంగా గవర్నర్ గారికి ఇవ్వలేకపోయాను, కానీ వారికి అయితే ఇది అందుబాటు చేసిన తర్వాత మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ రిపోర్ట్స్ నేను పంపించాను. నాకున్న పరిమిత కాలంలో నేను ప్రత్యక్షంగా మీతో సమావేశమై ఈ కోవిడ్ ఉన్న నేపథ్యంలో కానీ దీనివల్ల కానీ ఈ సమావేశం నిర్వహించలేకపోయాను. ఈ రిఫార్మ్స్ గురించి నేను తెలిసిన వాళ్ళతో విజ్ఞులతో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇతర రాష్ట్ర కమిషనర్ల దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక తయారు చేశాను. ఇది సమగ్రమైన నివేదిక అని చెప్పి నేను కూడా అనుకోవట్లేదు, మాకున్న పరిమితిలో ఇంత మాత్రం వరకు నేను చేయగలిగాను. మీరు ఇంకేదైనా సూచనలు మార్పులు ఏదైనా కనుక చేసినట్లయితే రాజకీయ పార్టీలుగా మీరు దయచేసి మీరు తెలియజేయండి, తెలియజేసినట్లయితే వీటిని కూడా క్రోడీకరించి నేను లేకపోయినా వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి కదా, వ్యవస్థల ద్వారా ఇవి సంబంధిత వారికి వెళుతుంది అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. ఆఖరిగా నాకు వారసులుగా నీలం సహాని గతంలో చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి వారు వస్తుండటం చాలా ఆనందదాయకం. నేను వారి నియామకాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను, వారికి ఇవరకే నా శుభాభినందనలు తెలియజేశాను. ఇవరకే ఈ సంస్థ ఎదుర్కొంటున్న విషయాలు సవాళ్ళు లేకపోతే సంస్థ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దాని గురించి ఆవిడకి సమగ్రంగా ఒక లెటర్ కూడా రాశాను. కాకపోతే నేను ఏమి లెటర్స్ రాసినా నేను దాన్ని బహిర్కృతం చేసే సంస్కృతి నాకు లేదు. నేను ఏం చేసినా అది గోప్యనీయంగానే ఉంచడం అనేది మొట్టమొదటి నుంచి నా ఆలోచన దృక్పథం. అందుకనే నేను ఎప్పుడూ కూడా నా పరిధికి మించి మాట్లాడను, అఫీషియల్ విషయాలని బయటికి తెలియపరిచే ప్రయత్నం చేయను. కాకపోతే ఒక విషయం మాత్రం వారికి తెలియజేసింది ఏంటంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత మన సంఘం మొదటి మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం ఏర్పరచుకున్నాం. దీనికి పటిష్టమైన పునాదులు ఏర్పరచుకోవాలి. పటిష్టమైన పునాదులు అంటే కేవలం చక్కటి ఆఫీసే కాదు, మంచి ఆఫీస్ ఉంది. అప్పుడున్న ప్రభుత్వం కూడా ఉన్న వాటిలో అత్యంత ఉన్నతమైన వసతి సంపూర్ణమైన వసతి ఇచ్చారు. ఇచ్చేంతవరకు సంఘం కూడా దీనికోసం గట్టిగా పట్టుబడి సాధించుకున్నాం, అది సంతృప్తిగా ఉంది. ఇక రెండవది వ్యవస్థకు సంబంధించిన స్వతంత్రత నిబద్ధత ఈ రెండు విషయాల్లో ఎవరు రాజీ పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో చాలా వాద్యాలు పరిష్కృతమై అన్నిట్లోనూ ఎలక్షన్ కమిషన్ విజయం సాధించినా కూడా ఇంకా రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి. ఇది వ్యవస్థ స్వతంత్రత దాని నిబద్ధత గురించి సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు ఉంది. కమిషన్ ద్వారా ఉన్న అధికారాలకు ఉన్న 324 అధికరణానికి ఎటువంటి తేడా కూడా లేదు అని చెప్పి నిర్విద్ధంగా కూడా చెప్పారు.
తేవడమే కాదు మీకున్న అధికారాలు కూడా అపారమైన అధికారాలు ఉన్నాయి అధికారాలను మీరు పాజిటివ్ గా ఉపయోగించాలి ఉపయోగించుకోవాలి చట్టానికి లోబడి మాత్రమే అని చెప్పారు అదే మనం చేసే ప్రయత్నం చట్టానికి అతిక్రమించి ఎప్పుడు వెళ్ళకూడదు వ్యవస్థలను మనం గౌరవించాలి చట్టసభలను గౌరవించాలి ప్రభుత్వంతో తోడ్పాటు ఉండాలి ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే వ్యవస్థలు చక్కగా పనితీరును కూడా ప్రవర్తిస్తాయి నాకు అటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నప్పటికీ కూడా అపోహలన్నీ కూడా తొలగించుకుని నేను ప్రభుత్వం నుంచి పూర్తి సమన్వయాన్ని ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటుని నేను కోరుకున్న విధంగా నాకు లభించాయి కాబట్టి ఈ రోజు మున్సిపల్ ఎన్నికలను వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్ని కూడా జయప్రదంగా చేశాను ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన తోడ్పాటు చిరస్మరణీయం కలెక్టర్లు ఎస్పీలు వారి దగ్గర నుంచి వచ్చిన పనితీరు అత్యంత ప్రశంసనీయం దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాల్సిన వ్యవస్థలు మనవి ఉన్న వ్యవస్థలు మనవి అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు చక్కటి తోడ్పాటు ఇచ్చారు సహచరుల దగ్గర నుంచి నాకు పూర్తి తోడ్పాటు వారి దగ్గర నుంచి నాకు సహకారం ఇవన్నీ ఉండటం చేత నేను చేయగలిగానని చెప్తూ ఈ దీని మీద కూడా ఇంకా ఎక్కువ డిస్కషన్ మీ ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా మీ విజ్ఞతతో మీకున్న అపారమైన అనుభవంతో దీనన్నింటిని కూడా దీన్ని కూడా ఉన్న విషయాలను కొంచెం మదించి దీనికి కూడా ఒక చక్కటి రూపురేఖ కల్పించి దీనివల్ల